सो अंदर की हाई फ्रेंड्स वेलकम टू ट्रेंड्स तेलुगु। सो एपी 10th एंड इंटर स्टूडेंट्स की पेद्द बैड न्यूज़ अनि चेप्पोच्चु एंदुकंटे इप्पुडे मनकि प्रेस मीट लो आदिमुल्लपु सुरेश गारु एग्जाम्स एदैते शेड्यूल्स प्रकारमे नडुस्तायि अनेसि चेप्पारनि जरिगिंदि अन्नमाट। अक्कड उन्न जर्नलिस्ट एवरैते सीबीएसई ऐसीएसई वाळ्ळकि एग्जाम्स क्यान्सल चेसिनप्पुडु मीरु मात्रं ए विधंगा पेडतारनि अतनिकि क्वेश्चन चेसिना कूडा अतनु दानिकि समर्थिंचुकोवडमे जरिगिंदि अन्नमाट। अन्नि జాగ్రత్తలు పాటిస్తున్నాము, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు అని చెప్పడం జరుగుతుంది. అండ్ మనకి సాయంకాలం 4 గంటలకు మోడీ గారి మీటింగ్ అయితే ఉందన్నమాట. ఆ టైంలో మనకి ఏదైనా ఒక నిర్ణయం రాష్ట్రాలకు ఏమైనా ఇచ్చినా కూడా ఆ టైంలో మళ్ళీ ఏపీ ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త న్యూస్ అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి మోడీ గారి మీటింగ్ 4 o'clock ఉంది, కంప్లీట్గా లాక్డౌన్ పైన ఒక చర్చించే అవకాశం. అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ కొరత కూడా ఏర్పడిందన్నమాట ఇండియాలో. సో ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ పెట్టకుండా ఎటువంటి న్యూస్ అయినా వచ్చినా కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆదిమూలపు సురేష్ గారు ఎగ్జామ్స్ అయితే ఎట్లా యథావిధిగా నడుస్తాయని చెప్పడం జరిగిందనమాట. అండ్ స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఎటు ఏమీ ప్రిపేర్ అవ్వని నేపథ్యంలో విద్యార్థులు కానీ అటు తల్లిదండ్రులు ఆందోళన గురి అవుతున్నారనమాట. సో డెఫినెట్గా ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయాలనైతే నేనైతే కోరుకుంటున్నాను. సో ఇది ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్. డెఫినెట్గా ఏపీ అప్డేట్స్ వెంట వెంటనే పెడుతుంటాను అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.